హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు ప్రిస్క్రిప్టివ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని, మరి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో బౌద్ధ విద్య గురించి, వేద విద్య గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మరి ఈ వీడియోలో కంటిన్యూషన్ లో ఇస్లాం విద్య గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసింది ఒక చిన్న విషయము, మనం డిఎస్సీ కావచ్చు, టెట్ కమ్ టీఆర్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటివి ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ కు సంబంధించిన వీడియోస్ కూడా ఇచ్చి నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోస్ కూడా ఉంటాయి. మరో చిన్న విషయం ఏంటి అంటే, మీరు క్లాసెస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, మీరు డిఎస్సీ కానీ టెట్ కమ్ టీఆర్టీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి ఎప్పుడైనా ఫ్రీ టైమ్ లో క్లాసెస్ వినొచ్చు, ఎప్పుడైనా ఫ్రీ టైమ్ లో ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మేము పెట్టినప్పుడే ఎగ్జామ్ రాయాలని కాదు, మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కూడా కల్పించాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341-949272. మరి కంప్లీట్ డిఎస్సీ ఆర్ టెట్ కమ్ టీఆర్టీ లాంగ్ టర్మ్ బ్యాచ్ వచ్చేసరికి కేవలము 1200 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఆలస్యం చేయవద్దు, ఎప్పుడైనా నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఇక్కడ ఇస్లాం విద్యను బేస్ చేసుకుని మరి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, మరి ఇస్లాం విద్యలో ఇస్లాం విద్యా విధానంలో మరి విద్య అనేది ఒక ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది, నోటెట్ చేసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్. వేద విద్యలో విద్య అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది, బౌద్ధ విద్యలో విద్య అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది, అదే విధంగా ఇస్లాం విద్యలో విద్య అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఓకేనా? ఉత్సవము, అదే విధంగా టైం, అంటే పిల్లల యొక్క ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి వేద కాలంలో ఉపనయన అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది అని చెప్పాను, నోటెట్ చేసుకోవాలి. అలాగే చెప్పిన కాన్సెప్టే ఉపనయన. ఓకేనా? వేద కాలము అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఏ ఉత్సవంతో విద్య ప్రారంభమవుతుంది అంటే ఉపనయన. అదే బౌద్ధ విద్యలో ఓకేనా, బాలుడికి ఏ ఉత్సవంతో విద్య అనేది ప్రారంభిస్తారు అంటే పబ్బజ్జ బౌద్ధ బౌ పబ్బ బ. ఓకేనా? లాజిక్ కూడా చెప్పాను, అంటే బౌద్ధ విద్య అంటేనే పబ్బజ్జ అనేటువంటి ఉత్సవంతో విద్య అనేది ప్రారంభమవుతుంది. అది ఇస్లాం విద్యా విధానంలో, ఓకేనా, ఇస్లాం విద్యా విధానంలో మరి ఏ ఉత్సవంతో విద్య అనేది ప్రారంభమవుతుంది అంటే బిస్మిల్లా. సో మనకు ఇస్లాం అంటేనే ముస్లింస్, ముస్లింస్ అంటేనే మనకు బిస్మిల్లా అనేది నోటెట్ అవుతుంది. కాబట్టి ఏ ఉత్సవంతో విద్య అనేది ప్రారంభమవుతుంది అంటే బిస్మిల్లా. ఇక్కడ నోటెట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. మరి బాలుడికి ఏ వయసుకి ఓకేనా విద్య అనేది ప్రారంభమవుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వేద కాలంలో వచ్చేసరికి బ్రాహ్మణులకు అయితే 8 సంవత్సరాలు అని చెప్పాను, క్షత్రియులకు అయితే 10 సంవత్సరాలు అని చెప్పాను, ఓకేనా, శూద్రులకు అయితే 12 సంవత్సరాలు అని చెప్పాను. అదే బౌద్ధ విద్యలో అయితే అందరికీ 8 సంవత్సరాలు అని చెప్పాను. అదే ఇస్లాం విద్యలో అయితే బాలుడికి ఎంత వయసు ఉండాలి అంటే 4 సంవత్సరముల 4 నెలల 4 రోజులు. ఓకేనా? నోటెట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ముస్లిం బాలుడికి 4 సంవత్సరముల 4 నెలల 4 రోజుల నాడు బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో విద్య అనేది ప్రారంభమవుతుంది. మరి వేద విద్య, బౌద్ధ విద్యలో ఏ ఉత్సవంతో ఎండ్ అవుతుంది అని కూడా చెప్పాను. మరి వేద విద్యలో వచ్చేసరికి సమవర్తన అనేటువంటి ఉత్సవంతో విద్య అనేది ముగుస్తుంది అని చెప్పాను. అదే బౌద్ధ విద్యలో మీకు ఉపసంపద అనేటువంటి ఉత్సవంతో విద్య అనేది ముగుస్తుంది అని చెప్పాను. ఇక్కడ మరి ఇస్లాం విద్యలో అక్కడ ముగింపు అనేది ఏమీ లేదు. ఇవి మీరు నోటెట్ చేసుకోవాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఇక్కడ ఇస్లాం అంటే ఏంటి? మరి ఇస్లాం అనగా ఆత్మసమర్పణ అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బిస్మిల్లా అంటే అర్థం ఏంటి అంటే గురువు అయిన మౌల్వీ దగ్గరకు చేర్చడము. ఇదే బాలికల పరంగా చెప్తే జార్ఫిఫాని. చూడండి ఇక్కడ, ఓకేనా, బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో విద్య ప్రారంభమవుతుంది అని చెప్పాను. అదే బాలికల పరంగా చెప్తే మాత్రము జార్ఫిఫాని అంటారు. ఓకేనా? జార్ఫిఫాని అనేది ఎవరిని బేస్ చేసుకొని? బాలికలను బేస్ చేసుకొని అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మరో ఇంపార్టెంట్ చెప్పొచ్చు, అసలు ఇక్కడ మౌల్వీ అని చెప్పాను కదా, ఓకేనా, అంటే ఉపాధ్యాయుడిని, ఓకేనా, ఇస్లాం విద్యా విధానంలో ఉపాధ్యాయులను ఏమని పిలిచేవారు అంటే మౌల్వీ అని పిలిచేవారు. మరి అది కూడా ఎక్స్పెషల్లీ ఏం చెప్పుకోవచ్చు అంటే మక్తా విద్యలో, అంటే ప్రాథమిక విద్యలో, ఓకేనా, ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయులను ఇస్లాం విద్యలో ఏమని పిలిచేవాళ్ళు అంటే మౌల్వీ అని పిలిచేవారు.
ఇక్కడ మన ఇస్లాం విద్యలో విద్య అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది అంటే బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది. మరి ఇస్లాం విద్యలో బాలుడికి ఎంత వయసుకి విద్య ప్రారంభమవుతుంది అంటే 4 సంవత్సరంలో 4 నెలల 4 రోజులు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇక్కడ విద్యా విధానంలోని పాఠశాలలు ఏమంటారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 రకాల పాఠశాలలు ఉన్నాయి చూడండి, మక్తాబు, మదరసా, అదే విధంగా మదరసా ఐలా అనేటువంటి 3 పాఠశాలలు ఉన్నాయి. అదే వేద విద్యలో మనం ఏం చెప్పాను, గురువు యొక్క నివాసాలే పాఠశాలలు, దేవాలయాలే పాఠశాలలు అని చెప్పాను. అదే బౌద్ధ విద్యలు ఏం చెప్పాను, ఆరామాలు, మఠాలు, విహారాలు ఇవి పాఠశాలలుగా చెప్పుకున్నాం. అదే ఇస్లాం విద్యలో అయితేనేమో మక్తాబ్, ఆ ప్రొనౌన్సియేషన్ లోనే మీరు ఈజీగా చెప్పేసుకోవచ్చు. మరి మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాలతో పోలి ఉంటుంది. ఓకేనా, మక్తాబ్ అనేది ఏ విద్యతో పోలి ఉంటుంది అంటే ప్రాథమిక విద్యతో పోలి ఉంటుంది. మరి మక్తాబ్ అనేటువంటి పదము ఏ అరబిక్ భాష నుంచి వచ్చినది అంటే కుతుబ్ అనేటువంటి అరబిక్ భాష నుంచి వచ్చినది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ అర్థమేంటి అంటే మక్తాబ్ అనేది ఒక పాఠశాల, అంటే బాలుని నేర్చుకునేటువంటి పాఠశాల. ఓకేనా, మనకు ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఏ విధంగా అయితే ఉన్నాయో దానిని పోలి ఓకేనా ఏ విద్య ఏ పాఠశాల ఉంటుంది అంటే మక్తాబ్ అనేటువంటి పాఠశాల ఉంటుంది. మరి మక్తాబ్ అనగా మక్తాబ్ అనేటువంటి పదము ఏ అరబిక్ భాష నుంచి వచ్చింది అంటే కుతుబ్ అనేటువంటి అరబిక్ భాష నుంచి వచ్చింది. ఇంపార్టెంట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ నోటెడ్ పాయింట్. మరి ఇక్కడ కుతుబ్ అంటే అర్థం ఏంటి అంటే వ్రాత నేర్చుకునేటువంటి ప్రదేశము, వ్రాత నేర్చుకునేటువంటి స్థలాన్ని మనం ఏమంటున్నాము అంటే కుతుబ్. ఇక్కడ కుతుబ్ అంటే అర్థం ఏంటి, వ్రాత నేర్చుకునేటువంటి ప్రదేశము, వ్రాత నేర్చుకునేటువంటి స్థలము. నెక్స్ట్ మదరసా. మరి మదరసా అనేది ఏంటి అంటే ఉన్నత పాఠశాలను పోలి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల అయితేనేమో ప్రాథమిక మక్తాబ్, ఉన్నత పాఠశాల అయితేనేమో మదరసా, మరి ఇక్కడ ముస్లిం మతాన్ని సంస్కృతిని వ్యాపింప చేయడమే దీని యొక్క ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మదరసా ఐలా. మరి మదరసా ఐలా అనేది విశ్వవిద్యాలయాలను పోలి ఉంటుంది, అంటే నగరంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలను పోలి ఉండేటువంటి పాఠశాల గల పేరు ఏమిటి అంటే మదరసా ఐలా. ఇవి మీరు పాఠశాల యొక్క పేర్లు నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇస్లాం నీతి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడము అనేది లక్ష్యంగా చెప్పుకోవచ్చు. మరి విజ్ఞానాన్ని సంపాదించడము అనేది ఇస్లాం విద్యా విధానంలో ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరి మక్తాబ్ ప్రాథమిక పాఠశాల తర్వాత అంటే మక్తాబ్ తర్వాత మదరసా విద్యను, అంటే కంటిన్యూషన్ లో మక్తాబ్ తర్వాత విద్య, మక్తాబ్ తర్వాత వచ్చినటువంటి విద్య ఏంటి, మదరసా పాఠశాలలో విద్య ఉండేది. మరి మదరసా పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మరి మదరసాలలో పని విద్య నేర్పించేవారు, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వైద్య విద్యకు సంబంధించి అయితేనేమో తప్సి అనేవారు. చూడండి ఇక్కడ ఇస్లాం విద్యలో మదరసా కాలంలో, అంటే ఇక్కడ ఏంటి మదరసా అంటే మనకి ఇందాక చెప్పాను చూడండి, ఉన్నత విద్యను అభ్యసించేటువంటి పాఠశాల ఏం చెప్పాను, మదరసా అని చెప్పాను. మరి ఆ ఉన్నత పాఠశాల విద్యలో ఓకేనా వైద్య విద్యకు సంబంధించినటువంటి నేర్పిస్తే ఇక్కడ తప్సి, అంటే మనకు నోటెడ్ కావాల్సింది వైద్య విద్య. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రము, గణితము, ఖగోళ శాస్త్రము బేస్ చేసుకుని అయితే రియాజి, ఓకేనా తప్సి, అంటే వైద్య. చూడండి తబ్ వైద్య, ఓకేనా నోటెట్ చేసుకోవాలి, తప్సి అంటే వైద్య. నెక్స్ట్ రియాజి అంటే విజ్ఞాన శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రాన్ని బేస్ చేసుకుని నేర్పించేటువంటి విద్య అనమాట. నెక్స్ట్ ముస్లిం మతం యొక్క చట్టాల గురించి, నియమాల గురించి, పెళ్లి చేసేటువంటి విధానం గురించి బోధించే దాన్ని మనం ఏమంటున్నాము అంటే యూజీ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇస్లాం విద్యా విధానంలో ముస్లిం మతం యొక్క చట్టాలను బోధించేదాన్ని, చట్టాలు, నియమాలు, పెళ్లి చేసినటువంటి విధానము, వీటిని బేస్ చేసుకొని విద్యను నేర్పించే, విద్యను బోధించేది మనకి ఏమవుతుంది అంటే యూజీ. ఏంటి యూజీ? నెక్స్ట్ ఆధ్యాత్మిక విద్యను నేర్పించేది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇలాహీ. ఓకేనా ఇలాహీ అంటే మనకు నోటెడ్ కావాల్సిందేంటి ఆధ్యాత్మిక విద్యలు. ఇవి మీరు మెయిన్ గా విద్య మద్రాసాల్లో నేర్పించేటువంటి విద్యలు ఏ విధంగా ఉంటాయి, వాటి గల పేర్లు ఏంటి. నెక్స్ట్ ఇల్టుబ్ మిష్ మరియు సుల్తాన్ సరీరుద్దీన్ ఢిల్లీలో మొదటగా మద్రాసాలను ఏర్పాటు చేశారు. ఈ క్రింది వారిలో మద్రాసాలను ఢిల్లీలో మొదటగా ఏర్పాటు చేసిన వారిని గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇల్టుబ్ మిష్,
తుల్ మిష్, ఓకేనా, టుబ్బు మిష్. ఇంకొకరు సుల్తాన్ సరీరుద్దీన్, సుల్తాన్ సరీరుద్దీన్. నెక్స్ట్ ఇక్కడ మరి ఇల్తుబ్ మిష్ ఏ మదరసాను ఏర్పాటు చేశారు అంటే ఆ పాఠశాల యొక్క పేరు ఏంటి అంటే ఇక్కడ మదరసా ఇ మ్యూజీ. ఓకే, ఇక్కడ చూడండి మదరసా ఇ మ్యూజీ అనేటువంటి మదరసా పాఠశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే ఇల్తుబ్ మిష్. మదరసా సరీరియా అనేటువంటి మదరసా పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు, ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే సుల్తాన్ సరీరుద్దీన్, సుల్తాన్ సరీరుద్దీన్. నెక్స్ట్ ఢిల్లీలో 1000 మదరసాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. అంటే ఢిల్లీలో మహమ్మద్ బిన్ తుగ్లక్ సుమారుగా 1000 మదరసాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు మరొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మదరసా ఇ మ్యూజీ అనేటువంటి మదరసా పాఠశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే ఇల్తుబ్ మిష్. నెక్స్ట్ మదరసా సరీరియా అనేటువంటి మదరసా పాఠశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే సుల్తాన్ సరీరుద్దీన్. ఇది మదరసాను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇస్లాం విద్యలో బోధన విద్య ఏ విధంగా ఉండేది, మరి బోధన భాష ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ వేద విద్యలు అయితే సంస్కృతము అని చెప్పాను, సేమ్ ప్రతిదీ మీరు ఒక ఆర్డర్ లో రాసుకుంటే చాలా ఈజీ అనమాట. మరి ఇస్లాం విద్యలో బోధన భాష ఏంటి అంటే పర్షియన్, అరబిక్, ఉర్దూ, అంటే అరబిక్ ప్లస్ అరబిక్ మరియు హిందీ అనమాట. నెక్స్ట్ మత పెద్దలైనటువంటి అంటే ఇస్లాం భాషలో ఇస్లాం విద్యలో గురువులుగా ఎవరు వ్యవహరించేవారు, ఈ క్రింది వారిలో ఇస్లాం విద్యలో గురువులుగా ఎవరు వ్యవహరించేవారు అంటే మత పెద్దలైనటువంటి మౌల్వి, అదే విధంగా ఇలాంలు. ఓకేనా, మౌల్వి అంటే ఇందాక చెప్పాను, ఓకేనా, మక్తాబ్ లో ఉండేటువంటి మక్తాబ్ అంటే ప్రాథమిక విద్యలో ప్రాథమిక విద్యకు సంబంధించి ఉపాధ్యాయుడే మౌల్వి అంటారు అని చెప్పాను. అంటే ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయుని ఏమని పిలిచేవారు, మౌల్వి అని పిలిచేవారు. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఇస్లాం విద్యలో గురువులుగా ఎవరిని వ్యవహరించుకునేవారు అంటే ఒక మత పెద్దలైనటువంటి మౌల్వి మరియు ఇలాంలు గురువులుగా వ్యవహరించేవారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్స్ ఉండేటివి కాదు, ఒకవేళ ఇస్లాం విద్యలో ఎటువంటి పరీక్షలు నిర్వహించేవారు కాదు, మరి పరీక్షలు నిర్వహించకుండా మరి ఏ విధంగా ఉన్నత స్థాయిలకు విద్యార్థులను ప్రమోట్ చేసేవారు అంటే ఎవరికైతే ప్రతిభ ఉంటుందో, అంటే విద్యార్థిని ఉపాధ్యాయుడు అబ్జర్వ్ చేస్తూ ఎవరైతే ఉత్తమ ప్రతిభ గల విద్యార్థులుగా గుర్తించి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఎవరికైతే ఉత్తమ ప్రతిభ ఉంటుందో వారిని నెక్స్ట్ ప్రమోట్ చేసేవారు. మరి ఆ ఉత్తమ ప్రతిభ కలవారికి ఒక మనం ఏమంటాము అంటే ఒక ధ్రువపత్రంతో పాటు కొన్ని పథకాలు కూడా ఇచ్చేవారు. మరి ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే సనార్, నోటెట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్, సనార్ అనేటువంటి ధ్రువపత్రము ఉత్తమ ప్రతిభ గల విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇస్లాం విద్యలో ఉత్తమ ప్రతిభ గల విద్యార్థులకు ఏ ధ్రువపత్రం ఇచ్చేవారు అంటే సనార్. ఓకేనా, అదే విధంగా తంషు అనేటువంటి పథకాలు కూడా బహుకరించేవారు. ఓకేనా, ఇస్లాం విద్యలో ప్రతిభ గల విద్యార్థులకు ఎటువంటి పథకాలను బహుకరించేవారు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే టంషు. నెక్స్ట్ మహమ్మదీయ స్త్రీలు ఏ పద్ధతిని అవలంబించేవారు అంటే పర్దా అనేటువంటి పద్ధతిని అవలంబించేవారు. అందుకే మహిళలకు పాఠశాలలకు వెళ్ళి విద్యను అభ్యసించేవారు కాదు. అంటే ఇక్కడ మహిళలకు పాఠశాలలకు వెళ్ళి విద్యను అభ్యసించేటువంటి అవకాశం ఉందా ఇస్లాం విద్యలో అంటే ఇస్లాం విద్యలో మహిళలకు, ఓకేనా, మహిళలకు స్త్రీలకు పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించడం అనేది లేదు. ఓకేనా, అందుకే వారు ఏ పద్ధతిని అవలంబించేవారు అంటే మహమ్మదీయ స్త్రీలు పర్దా పద్ధతిని అవలంబించేవారు. ఏ పద్ధతి నోట్ చేసుకోవాలి, మహమ్మదీయ స్త్రీలు ఏ పద్ధతిని అవలంబించేవారు అంటే పర్దా సింపుల్ లైన్ రాసుకుంటే చాలు, పర్దా అనేటువంటి పద్ధతిని అవలంబించేవారు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి రాజు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మహమ్మద్ గోరి 1192 మక్తాబ్ అనేటువంటి ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మక్తాబ్ అనేటువంటి ఎలిమెంటరీ పాఠశాలను 1192 ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ ఏమవుతుంది, మహమ్మద్ గోరి. ఓకేనా, మక్తాబ్ మహమ్మద్ గోరి. అదే మదరసా అయితే ఎవరు, ఇల్తుబ్ మిష్ అండ్ సుల్తాన్ సరీరుద్దీన్. నోటెట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మరి ఇస్లాం కాలంలో మంచి విద్యను అభ్యసించినటువంటి కొందరు స్త్రీలను బేస్ చేసుకొని చెప్తే మరి ఢిల్లీని పాలించినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే
రజియా సుల్తానా, రజియా సుల్తానా ముస్లిం కాలంలో ఒక మంచి విద్యను అభ్యసించినటువంటి స్త్రీగా చెప్పుకోవచ్చు. అదే విధంగా గుల్సావన్ బేగం ఎవరు అంటే బాబర్ యొక్క కుమార్తె, తను కూడా ఒక మంచి విద్యను అభ్యసించారు. మరి ఇక్కడ హుర్మయాన్ గామా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే గుల్సావన్ బేగము. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా, క్రమయోన్, చూడండి ఇక్కడ క్రమయూన్ గామా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే గుల్సావన్ బేగము. నెక్స్ట్ ఇక్కడ వారి యొక్క విద్యాపరంగా పద్ధతి బేస్ చేసుకునే బోధనా పద్ధతులలో ఒక అనుమానోపపత్తి పద్ధతి, చూడండి ఇక్కడ అనుమానోపపత్తి పద్ధతి అంటే ఒక విషయాన్ని ఒక సందర్భంలో నిజమైతే అది ప్రతి సందర్భంలో నిజము అనేటువంటి నిజము అని చెప్పుకునేది మనకి ఏమవుతుంది అంటే అనుమానోపపత్తి పద్ధతి. ఒకవేళ దీన్ని మనము ఆగమన పద్ధతి అంటాం. ఒకటి ఇది ముస్లిం కాలంలో ఉంది. నెక్స్ట్ నసీర్ ఖాజీ, చూడండి ఇక్కడ నసీర్ ఖాజీ అంటే విద్యావంతులకు ఇచ్చేటువంటి ఉద్యోగాలు అంటే ఇస్లాం కాలంలో ఒకవేళ ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలలో ఒకవేళ విద్యావంతులకు ఇచ్చేటువంటి ఉద్యోగాలని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ఇస్లాం కాలంలో నసీర్ ఖాజీ అంటే అర్థం ఏంటి, విద్యావంతులకు ఇచ్చేటువంటి ఉద్యోగాలు. నెక్స్ట్ అబ్దుల్ ఫజిల్ అంటే ఇక్కడ ఉద్యోగాలు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడినారు అంటే వారు చాలా వరకు ఏ పాఠ్యాంశాలను అభ్యసించి ఉంటారు అంటే తిబ్బు రీతి ఇలాహీ అనేటువంటి పాఠ్యాంశాలను అభ్యసించారు. అంటే ఇక్కడ తిబ్బు రీతి ఇలాహీ అనేటువంటి పాఠ్యాంశాలను ఎవరైతే అభ్యసించారో వారికి ముఖ్యంగా ఉద్యోగాలు ఇస్లాం కాలంలో ఇవ్వడం అయితే జరిగింది. మరి అబ్దుల్ ఫజిల్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఒక వృత్తి విద్య కోర్సు గా చెప్పుకోవచ్చు. తిబ్బు రీతి ఇలాహీ అనే పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు అంటే అబ్దుల్ ఫజిల్ రాయడం అయితే జరిగింది. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి ముస్లింల పరిపాలన యుగాన్ని ఏమంటారు అంటే అంధకార యుగము. చూడండి ఇక్కడ ముస్లింల పరిపాలన యుగాన్ని ఏమంటారు అంటే అంధకార యుగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అందరికీ విద్య అందాలి అని కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్బర్. అంటే ఇక్కడ ఇస్లాం కాలంలో అందరికీ విద్య అందాలి అని బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్బర్. దీన్ని మనము లౌకిక విద్య అంటే కుల మత భేద ఏమీ లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యను అభ్యసించాలి అని కృషి చేసినటువంటి వ్యక్తి మనం ఎవరిగా చెప్పుకోవచ్చు అంటే అక్బర్ గా చెప్పుకోవచ్చు. అంటే లౌకిక విద్య అందించాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, అక్బర్ అవుతుంది. నెక్స్ట్ బోధనా పద్ధతులను బేస్ చేసుకొని ప్రాథమిక దశలో వాచిక, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర అంటే భారతదేశంలో ప్రశ్నోత్తర పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ముఖ్యంగా మనము ముస్లింలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆశ్రమాలు, పాఠశాలలపై దండయాత్రలు చేసి హిందూ వ్యవస్థ లేకుండా చేసిన వారు మనకి ఎవరు అంటే మహమ్మద్ గజ్నీ. గజ్నీ దండయాత్రలు అంటే మహమ్మద్ గజ్నీ ఒకేనా ఆశ్రమాలపైన పాఠశాలలపైన ఒకేనా దండయాత్రలు చేసి హిందూ వ్యవస్థ లేకుండా చేశారు. నెక్స్ట్ హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసి ఉంటే ఒకవేళ వారి మధ్య కొన్ని నియమ నిబంధనలు పెట్టి వారు కలవకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఔరంగజేబు గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముస్లిం విద్యలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పుకోవచ్చు. అంటే మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఉత్సవంతో ప్రారంభమైంది, ఒకవేళ బావులకు ఎంత వయసు ఉండాలి, ఒకవేళ ఉపాధ్యాయుని ఏమంటారు, పాఠశాల పేర్లేంటి, మరి ఏ విద్య ఏ పాఠశాలకు పేర్లేంటి, అవి మెయిన్ గా ఫోకస్ చేసుకుంటూ మెయిన్ పాయింట్స్ గా చదివితే చాలు.